హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజు వచ్చేసి మనకి ఇక్కడ కూలర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి కూలర్ కున్న పాత గడ్డ అయితే మొత్తం అయితే కంప్లీట్గా ఖరాబ్ అయిపోయింది. అలాగే దీని మొత్తం వైరింగ్ అంతా తీసేయడం జరిగింది. దీని ప్లేస్లో మనం అయితే కొత్త కూలర్ మోటార్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీని కనెక్షన్లు ఎలా ఇవ్వాలనేది దాని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే నేనైతే కూలర్ మోటార్ కొత్త అయితే తీసుకురావడం జరిగింది. డాజో కంపెనీకి సంబంధించింది, ప్యూర్ కాపర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను షాప్ దగ్గర అయితే దీన్ని వర్కింగ్ ఎలా ఉందో చూసుకొని అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో అయితే కాదు. దీనికైతే దీంతో పాటు ఒక మెయిన్స్ కార్డు కూడా తీసుకొచ్చాను. ఇందులో అయితే రాలేదు మెయిన్స్ కార్డ్ అనేది, నేను సపరేట్ తీసుకున్నాను. కాకపోతే ఇదే బాక్స్లో వేసాను ఫ్రెండ్స్. చూడండి, కూలర్ మోటార్ అయితే మనకైతే ఈ విధంగా ఉంది. ఇది ప్యూర్ కాపర్ వైండింగ్. దీంట్లో అల్యూమినియం కూడా ఉంటుంది కానీ మనకి ఎక్కువ రోజులు అయితే లైఫ్ అయితే రాదని అయితే మనం అయితే కాపర్ అయితే తీసుకోవడం జరిగింది. మోటార్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, 2024 టెస్టెడ్, ఓకే. మనకైతే కాపర్ వైండింగ్ అనేది మనకైతే రావడం జరిగింది. ఇది ఇక్కడ మనకు వచ్చేసి కలర్ కోడింగ్ అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనమైతే ఈ ఎలా ఇవ్వాలి, కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది మనమైతే దీంట్లో ఉంటుంది. దీని ప్రకారమే మనం కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కలర్ కోడ్ అనేది మనకైతే రావడం జరిగింది. బ్లూ కలర్ అనేది కామన్, అంటే మనం నూటల కింద అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ అనేది హై స్పీడ్ అంటే ఫుల్ స్పీడ్ తిరుగుతుంది. వైట్ కలర్ అనేది మీడియం స్పీడ్, రెడ్ కలర్ అనేది లో స్పీడ్. ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్. ఇది బ్లూ కలర్ అనేది కామన్. ఎవరైనా అనుకుంటారు కదా బ్లాక్ బ్లూ ఉన్నప్పుడు రెడ్ ఫేసు బ్లాక్ న్యూట్రల్ అని అయితే అనుకుంటారు. కాకపోతే కూలర్ మోటార్లో అయితే మనకైతే ఆ విధంగా ఉండదు. బ్లూ అయితే మనమైతే న్యూట్రల్ కిందనే లేకపోతే ఫేస్ కిందనైనా వేసుకోవచ్చు. కాకపోతే మనం బ్లాక్ రెడ్ అయితే రెండు ఒకటేసారి ఫేస్ న్యూట్రల్కి ఇవ్వడం వల్ల మనకు మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎంసీబీలు అవి ఉంటే ఎంసీబీలు ఇంట్లో డ్రిప్ అయితే అవుతుంది. కాకుండా మనమైతే బ్లూ అయితే కామన్ కింద యూజ్ చేసుకొని మూడింటిని మనం ఏదైనా ఇంకో వైర్కి అయితే ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఏ స్పీడ్ కానీ అంటే ఆ స్పీడ్ మనకు మూడు స్విచ్లలో మూడు స్టెప్స్ ఉంటాయి కాబట్టి మూడు వైర్లు మూడు స్విచ్కి అయితే మూడు పాయింట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి అయితే మనం అయితే కనెక్షన్ అయితే ఇచ్చేదే చూద్దాం ఫ్రెండ్స్. మనం కూలర్కు ఈ మోటార్ ఫిట్ చేసే ముందు అయితే మనం ఇది రెక్కలు బ్లేడ్స్ అయితే ముందే ఫిట్ చేసుకుంటే బెటర్. అందులో మనకైతే కరెక్ట్ అయితే ఫిట్టింగ్ అయితే చేయరాదు. మనకైతే ఇక్కడ క్రాస్ బెండ్ ఉంటుందిగా, ఆ క్రాస్ బెండ్ అనేది ఈ స్క్రూకి వెళ్ళి వచ్చే విధంగా అయితే చూసుకొని ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. మనం పట్టకుండా ఇక్కడ స్క్రూ అయితే లూజ్ చేసుకోవాలి. ఇది చూసుకొని మనం ఇందులో సెట్ అవుతుందో లేదో ముంగడ తాకుతుంది ఫ్రెండ్స్. కొన్ని కూలర్లకు ముందు పెట్టేదో చూసుకోవాలి మోటార్, ఎందుకంటే తాకంటే మళ్ళీ మనకైతే ప్రాబ్లం అవుతుంది. ముంగట ఈ గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్కి అయితే తాకడం అయితే జరుగుతుంది. మనకైతే చాలా గ్యాప్ అవుతుంది, మనకైతే రెక్కలు అయితే తాకవు. ఇప్పుడు మనం ఈ స్క్రూ అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫుల్ టైట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మన మోటార్ అయితే దానికైతే మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ మనకైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది, ఫుల్ టైట్ అయితే చేసుకోవడం జరిగింది. మనకైతే ఫ్యాన్ కండెన్సర్ అనేది మనం ఇక్కడ సపరేట్ టేప్ వేసుకుంటే అయిపోతుంది. మనం స్క్రూ ఉంటే ఇక్కడ స్క్రూ ఇంకో నట్టు ఉండే నట్టు కూడా ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఈ విధంగా టేప్ వేసుకుంటూ సైడ్కు టేప్ వేసుకుంటే అయిపోతుంది. అదేవిధంగా మోటార్ ఈ వైర్లు వచ్చేసి మన పంప్, వాటర్ పంప్ ఈ వైర్లు. అదేవిధంగా ఈ రెండింటిది కలిపి అయితే టేప్ అయితే వేసుకుందాం మనం బ్లేడ్కు తాకకుండా. టేప్ వేయకుండా కంపల్సరీ ఈ వైర్లు అనేది బ్లేడ్కి అయితే తాకుతాం ఫ్రెండ్స్.
మనకైతే స్విచ్చెస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడింటికి అయితే మనం అయితే కనెక్షన్లు అయితే ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. మనకు మెయిన్స్ కార్డ్ కూడా ఉంది కదా, మెయిన్స్ కార్డ్ కనెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనకైతే వైర్లు అయితే ఇక్కడ వచ్చాయి కదా, ఈ మోటార్ వైర్లు ఇది వచ్చేసి మెయిన్స్ కార్డ్. మెయిన్స్ కార్డ్ అనేది మనం ఎర్త్ కూడా వేస్తారు కానీ ఇక్కడ నార్మల్ అయితే నాకైతే నార్మల్ మెయిన్స్ కార్డ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం వీటి కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. మనకు మధ్యలో వచ్చేసి మోటార్, ఇది ఆటో స్ట్రింగింగ్, ఇది మనకు వాటర్ పంప్ స్విచ్ ఇప్పుడు ఈ మూడింటికి అయితే ఈ మధ్యలో దానికైతే మనం కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. వీటి అయితే కనెక్షన్ అయితే ఏదో విధిగానే అయితే మనకైతే ఇచ్చేసి ఉన్నాయి కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూడింటి కనెక్షన్ మూడింటి న్యూట్రల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మనం అయితే బ్లాక్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పాను కదా బ్లాక్ అనేది మనకు హై స్పీడు. ఇక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి మనకు స్విచ్ల మీద. మనకి ఇక్కడ చూడండి స్విచ్ మీద లైన్ లైన్ అన్నప్పుడు మనకి ఇటు సైడు మెయిన్స్ కార్ నుండి వచ్చిన వైర్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ మనకు ఫస్ట్ స్పీడ్ అనే కాడ రెడ్ వైర్ ఇవ్వాలి. ఇప్పుడు మనం బ్లాక్ వైర్ తీసుకున్నాం కాబట్టి థర్డ్ స్పీడ్ కార్డ్ ఇచ్చేద్దాం. ఇంకీటిని మనం ఐరన్తో సార్లింగ్ చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. మనకైతే ప్రస్తుతానికి అయితే లేదు కాబట్టి మనం అయితే నార్మల్గా ఇచ్చేస్తున్నాం. మనకు వైట్ అనేది మీడియం స్పీడ్ కాబట్టి మనం సెకండ్కి ఇవ్వాల్సి ఉంటుంది. మనం వీటికి టేబుల్ వేసుకుంటే కూడా బెటరే. మన రెడ్ అనేది లో స్పీడు ఫస్ట్ స్పీడు. ఫస్ట్ కిచ్చుకోవాలి. మనకు బ్లూ అనేది కామన్ వైరు. మనం అయితే డైరెక్ట్ మెయిన్ నుండి వచ్చిన వైర్కి అయితే జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మనం అయితే మెయిన్స్ వైర్ అయితే కనెక్షన్ ఇచ్చుకుందాం. మనం ఇక మెయిన్స్ వైర్ అయితే నేను ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాను. ఈ నుండి మనకు ఈ స్విచ్కి అయితే ఉంది చూడండి, ఈ రెడ్ వైర్ అనేది ఈ స్విచ్ నుండి ఇక్కడికి ఈ స్విచ్కి ఉంది. ఇంకో బ్లాక్ వైర్ అనేది మనం ఈ స్విచ్ నుండి ఈ స్విచ్కి అయితే మూడు స్విచ్లకి అయితే సిరీస్లో కనెక్షన్ చేసేతుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చినాయి కాదు, ఇక్కడ మధ్యలో ఇచ్చినాయి కాదు. ఇప్పుడు మనం అయితే కొన్ని మధ్యలో అయితే ఇద్దాం. జీరో పాయింట్ ఫైవ్ వైర్ ఫ్రెండ్స్ కనెక్షన్ ఇచ్చాము కదా. ఇప్పుడు దీనికి కామన్ బ్లాక్కు, అలాగే ఆటో సింగింగ్ మోటార్ది కామన్, అలాగే వాటర్ పంప్ది కామన్. ఈ మూడు అయితే మనం ఇక్కడ టేప్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మూడింటికి అయితే టేప్ ఇద్దాం. అన్నిటి మూడిటి కామన్ అయితే తీసుకోవడం జరిగింది. మనం టేప్ వేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారుగా వైరింగ్ అయితే మనం అయితే మూడింటికి అయితే స్విచ్ల మోటార్ నుండి వచ్చిన వైర్లు రెడ్ అనేది ఫస్ట్ స్పీడు, వైట్ అనేది మిడిల్ స్పీడు, బ్లాక్ అనేది హై స్పీడు మనం అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లూ అనేది కామను. మీరు ఎక్కువ శాతం అయితే కామన్గా అందరూ అనుకుంటారు, రెడ్ అనేది ఫేస్, బ్లాక్ అనేది న్యూట్రల్ అని కనెక్షన్ ఇస్తుంటారు. ఇవి రెండు స్పీడ్ అనుకుంటారు. కాకపోతే కంపల్సరీ కూలర్లో ఇది అయితే మనకైతే కామన్గా ఉంటాయి. ఈ మూడు అయితే మనం అయితే ఫేస్ల కింద అయితే ఇచ్చుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు కనెక్షన్ మొత్తం అయితే అయిపోయింది. ఒకసారి మనం అయితే ఇదంతా ఫిట్ చేసి మనం అయితే కూలర్ అయితే ఆన్ చేసి అయితే చూపిస్తాను మీకు.
ఫ్రెండ్స్ చూసారుగా మొత్తం అయితే మనకైతే స్విచ్ కనెక్షన్ అండ్ మోటార్ ఫిట్టింగ్ ఏ విధంగా ఇచ్చామో చూసారు. మొత్తం అయితే కనెక్షన్ ఇదే ప్రతి ఒక్క కూలర్కి అయితే ఇదే విధంగానే అయితే ఉంటుంది. ఇలాంటి కూలర్కు మనకి ఏ బడ్జెట్ ఉన్న కూలర్లకు అయితే కొంచెం వేరే అయితే ఉంటుంది మనకైతే. ఇప్పుడు మొత్తం దీని ఒకసారి అయితే పవర్ అయితే కనెక్షన్ ఇచ్చాను, మనం అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. మనకైతే మోటార్ ఫస్ట్ స్పీడ్ అయితే ఆన్ చేశాను, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్. మనకైతే స్పీడ్ అనేది కొద్దిగా మీకు వీడియోలో కరెక్ట్ తెలియకపోవచ్చు, కానీ లైవ్లో ఉండే మనకైతే స్పీడ్ అనేది తెలుస్తుంది. అలాగే ఇది వాటర్ పంపు, మనకైతే వాటర్ పంపు. ఈ స్విచ్ కొంచెం ప్రాబ్లం ఉంది, వన్ సైడ్ మాత్రమే పనిచేస్తుంది. ఆటో స్ట్రింగింగ్ అనేది మోటార్ అయితే ఖరాబ్ అయితే అయిపోయింది. మనకైతే దాంతో పని లేదని అయితే మనం అయితే ఎలాంటి కనెక్షన్ అయితే ఇవ్వలేదు. కనెక్షన్ అయితే ఇచ్చాం కానీ మోటార్ అయితే పనిచేయడం లేదు. ఇప్పుడు మనకు మెయిన్ మోటార్ అయితే ఆన్ అవుతుంది, అలాగే వాటర్ పంపు మోటార్ అయితే ఆన్ అవుతుంది. మనకు కూలర్ గ్రాస్ ఎలా పెట్టాలనే దాని గురించి అయితే సపరేట్ ఒక వీడియో అయితే చేశాను, దాని వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తుంది. పైన మీకు ఐకాన్లో కూడా రావడం జరుగుతుంది మధ్యలో. ఆ వీడియో గ్రాస్ ఎలా ఫిడ్ చేసుకోవాలి దాని గురించి అయితే ఆ వీడియోలో మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.